రావయ్యా, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల్లో నీలాంటి వాళ్ళ వల్లే ప్రజలకు సరిగ్గా పోయి చేరటం లేదు. నువ్వు దోచుకు తినడం ఇంత తాపై, నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే, అప్పుడే నీకు రాబోయే ఎన్నికల్లో సీటు, లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను. అన్నా ఏం చేయబోతున్నారు? సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతోనే రోడ్డు వేసేస్తారా? నోరు అన్నయ్య, ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్లోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్డేసి సమాధి చేసేద్దాం. ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది. వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. దారికి అడ్డంగా నిలబడతావేరా? ఎక్కడికి బయలుదేరు? నేను ఎక్కడికైనా పోతాను, నీకెందుకు? బెజవాడలో ఉంటున్న మీ అన్న ఇంటికి వెళుతున్నావు. 7:30 కృష్ణా ఎక్స్ప్రెస్ అన్రిజర్వ్డ్, వితౌట్ లో వెళ్ళాలనుకుంటున్నావా అని ఎవరు అన్నారా? ఎవరక్కడ? నేనే అన్నాను. ఏవే, ఈ అన్నయ్యకి చెల్లెలు సపోర్టా? ఇలా చూడు, 10 ఏళ్లప్పుడు మొదలెట్టిన నీ తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా పెట్టుకున్నావు. ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను. నీ గురించి నాకు అనవసరం. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమా, కోపగించుకుని ఇంట్లో చెడిపోయి వయసు అయింది, రా మా ఇంటికి వెళ్దాం. సందు దొరికితే ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు. అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఒట్టు. ఆటో బడిది. ఏమా, ఈ రోజుల్లో కొడుకునే కంపెనీ ఇంట్లో తెరమేస్తున్నారు. మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు. డబ్బులు కూడా ఇవ్వద్దు. ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి. పోల్ దొరికారు. అరే రండమ్మా. హే లోపలికి రా. ఏం బాబు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఏ, నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనబడలేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా? చెప్తాను. సర్లే, చైర్ తీసుకొచ్చి. కూర్చోడే. సారీలే, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. దాందేముంది, చెప్పేస్తే పోయే. గంగమ్మ గంగయ్య, గంగమ్మ గంగయ్య, రంగమ్మ రంగయ్య, రంగమ్మ రంగయ్య, మంగమ్మ మంగయ్య, మంగమ్మ మంగయ్య. నెక్స్ట్ మునమ్మ మునయ్య. ఏమండి, చిత్రంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు. ఏవయ్యా, మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగా రావాలి? సరే సరే చెప్పు. పుల్లమ్మ పుల్లమ్మ, పుల్లయ్య, అంకమ్మ అంకమ్మ, అంకయ్య. వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ, భువన నా చెల్లెలు, ఆ తర్వాత ఈశ్వర్. అదెవరు? నేనేనండి. 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో? అయ్యో లేరండి, మీరు చివరిగా నా సరే 3 పేర్లు, వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అంటే మరి మిగతా 20 మంది? చచ్చిపోయారా? అయ్యో అలా అనకండి, కీర్తి శేషులు అయ్యారు అని చెప్పండి. ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాళి చేసావా? నేను గవర్నమెంట్ సర్వెంట్ని, నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను. నేను పబ్లిక్ సర్వెంట్, నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా? హలో, నువ్వా? నన్ను అక్కడ హింస పెట్టిన చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటా. తమ్ముడా? అవును. మీరెవరు? ఓటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను. గవర్నమెంట్ సబ్బిటా? ఏం మేడం, అలా ఉండిపోయారు. రండి రండి మేడం, కూర్చో ప్లీజ్ ప్లీజ్. మేడం మీరు బాగా కలిసిపోయి వచ్చుంటారు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బొరెండో తాగుతారా, ఏం తీసుకుంటారు? అరే ఆశ్చర్యంగా ఉంది,
మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగెంట్ గా బిహేవ్ చేశాడు. కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు. ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి? గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లు అని చెప్పి నన్ను చంపేశాడు. సరే మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లు అని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరాగాంధీ, ఎంజి రామచంద్రరావు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరేనండి, ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ. తర్వాతది ఇందిరాగాంధీ, ఎంజి రామచంద్ర, ఎగతాళిగా ఉందా? వాడు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాడు, నువ్వు నాయకుల పేర్లు సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా? ఇలా చూడు, నా మటుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. అందుకు రేపు నువ్వు కూడా అవుతావేమో. నువ్వు ఫ్రాడు, నీ తమ్ముడు ఫ్రాడు, నీ ఫ్యామిలీ ఫ్రాడు. చిప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా సరే, కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళినా సరే, చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్. ఏమంటే వాడే వీడు, వీడే వాడు. అది వీడి ఇల్లు, ఇది వాడి ఆఫీస్. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్. నిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. స్టార్ట్ కెమెరా. ఏంటంటే అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా.